పరుగు పందాలు చూసే ఉంటారు, బైక్ రేసింగుల జత చూసే ఉంటారు, అట్లనే గుర్రపు పందాలు చూసి ఉంటారు, ఎడ్ల పందాల జత చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎక్కడన్నా మీరు గాడిద పోటీలు చూసి రనులా? అసలు దేశంలో గాడిదలు ఎక్కడున్నాయి? ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినాం గాడిదలను, ఇప్పుడు ఎక్కడివి అంటారా ఎట్లా? అర్రే నిజమేనులా? అంతగానం నమ్మిక లేకపోతే చూడుర్రి ఎట్లా జోరుగా జరుగుతున్నాయో పోటీలు. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ కనబడేది కురసగున్న గుర్రం కాదు లో, ఇది నిజంగా గాడిదనే. మగధీర సినిమాలా రామ్ చరణ్ గుర్రం లెక్క కొడుతుంది కదా. కాకపోతే ఆ గుర్రం నల్లగా ఉంటే ఈ గాడిద తెల్లగున్నది, చిన్నగున్నది గంతే. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మీ అంచనాలకు తగ్గట్టే ఉంటది చూడుర్రి. చూసిర్రు కదా నుల్లా, సినిమాలా హీరోలు గుర్రాల మీద కూసోని స్వారీ చేసుకుంటా రౌడీ గుండగాలతోని పోటీ పడ్డట్టు, ఇక్కడ వీళ్ళు గాడిదల మీద స్వారీ చేసుకుంటా హోయ్ హోయ్ అనుకుంటా మస్తు పోటీ పడుతుర్రు. అయితే ఇంతకు వీళ్ళు ఎందుకు గిట్ల పోటీ పడుతుర్రు? మరి పోటీ పడనీకి వీళ్లకు గాడిదలే ఎందుకు? ఇంతకు మించి ఏం లేవా అంటే ఉన్నాయి, కానీ వీళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళ సామాజిక వర్గ పోళ్ళు ఎప్పటికెంచో చేసుకునే పోటీ నటనుల్లా. అసలు ముచ్చటకొస్తే అనంతపురం జిల్లాలో ఉన్న వజ్రకరూరు మండలంలా అక్కడ వెలిసిన శ్రీ జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా రజకుల సామాజిక వర్గమోళ్లు పెట్టిన పోటీలు అబ్బాగివి. అయితే ఈ పోటీలు పొలాలలోనో లేకపోతే ఖాళీ జాగల్లో కాకుండా వజ్రకరూరు నుంచి 9 కిలోమీటర్ల దూరం పోయి మళ్ళా తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ గాడిదల మీద స్వారీ చేసే లెక్క రేసు పెట్టిర్రు. అయితే ఇందులో 4 గాడిదలు పోటీ పడితే ఒక గాడిద మధ్యలోనే రిటైర్ అయ్యి రేసులకించి తప్పుకుంటే చివరికి రేసుల 3 మాత్రమే మిగిలినాయి. గాడిదల రేసు మొత్తం ఫుల్ ఇంట్రెస్టింగ్ గా పోటా పోటీగా సాగినాయి. అయితే ఒక దిక్కు కూసోని గుర్రపు పందాలు చూసినట్టు చూడనీకి వీలు లేదు కాబట్టి అక్కడున్న జనాలు ఇగో గిట్ల బండ్ల మీద గాడిదల వెనక ముందు పోవుకుంటా చూసి ఎంజాయ్ చేసిర్రు. అయితే ఈ గాడిదల రన్నింగ్ రేసు చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం బగ్గనే వచ్చిర్రు. ఇక ఇప్పుడే మొదటిసారి కాదుల్లో, ప్రతి 7 ఈ పోటీలను పెడతారట. అయితే ఇందులో గెలిచినోళ్లకు నగదు బహుమతి, అట్లనే శాలువలతోని సన్మానం కూడా చేస్తారట. కానీ మస్తున్నది కదా, అచ్చం గుర్రం పోటీల లెక్కనే అని అనుకుంటున్నారట ఇక్కడికి వచ్చి మొదటిసారి చూసిన జనాలు.